చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఎస్సీ సబ్లాన్ని పవిత్రంగా అమలు చేశాం. దాదాపు 40,000 కోట్ల రూపాయలు దళితుల కోసం ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం. మొన్న కూడా ఆనందంతోనే నవ్వుతాన్న మార్చి 31 లోపల సబ్లాన్ నిధుల్ని ఖర్చు పెట్టాలి. ఆయన కరెక్ట్ గా మార్చి 31 లోపల చూసుకున్నాడు. ఒక 5 కోట్లు మిగిలిందంటే రాత్రి మార్చి 31 10:00 రాత్రి ఫైల్ పంపించాడు. ఆయన పంపించి నాకు ఫోన్ చేసి ఫైల్ తొందర క్లియర్ చేయన్నారు. అంటే అట్లా పనిచేసేవారు. అన్న మంత్రిగా ఉన్నప్పుడు అన్ని దళిత వార్డులు ఎప్పుడు లేని విధంగా సీసీ రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశ ప్రభుత్వం. అంతేందుకు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించాలంటే అది దళిత వార్డు నుంచే ప్రారంభించాలని చెప్పారు. రోడ్లు కానీ, భూగర్భ డ్రైనేజ్ కానీ, తాగునీటి పథకాలు కానీ, ఎల్ఈడి వీధి దీపాలతో సహా ఆనాడు దళిత వార్డు నుంచే పనులు ప్రారంభించు. చంద్రబాబు నాయుడు గారు పేదరికం వల్ల మన పిల్లలు ఇంట్లో ఉండకూడదు, మెరుగైన అవకాశాలు కల్పించాలి, అవసరమైతే విదేశాలకే పంపించి మన పిల్లల్ని చదివించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం కింద పెట్టుకున్నారు. అందుకే ఆనాడు అంబేద్కర్ గారి పేరు పైన విదేశీ విద్య తీసుకొచ్చి అనేక దళిత బిడ్డలని యుఎస్ కి, యూరప్ కి, ఇతర దేశాలకు పంపించి చదివించిన ఘనత తెలుగుదేశ పార్టీది. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మన రాష్ట్రంలో సీట్ రాకపోతే, మన దేశంలో మెడికల్ సీట్ రాకపోయినా పర్వాలేదు, విదేశాలకి దళిత బిడ్డల్ని పంపించి డాక్టర్ చేసిన ఘనత